బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతుల విజయమని రైతు జేఏసీ ప్రతినిధులు చెబుతున్నారు. అడ్లూరులో సమావేశమైన రైతులు ఈ కౌన్సిల్ తీర్మానాన్ని స్వాగతించారు. అడ్లూరు నుండి మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ఒక్కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానాన్ని విపక్షాలు కానీ రైతులు కానీ స్వీకరిస్తున్నారా? వారు దీనిపై ఎలా రియాక్ట్ అవుతున్నారు? మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకుడు రమణారెడ్డి ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని ఎట్లా చూస్తారు మీరు? మున్సిపల్ కౌన్సిల్లో ఇవాళ రద్దు చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది మాస్టర్ ప్లాన్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి ఆమోదించిన వాళ్ళే ఇవాళ రద్దు చేశారు. ఇది రైతుల విజయంగానే భావించవచ్చు. ఎందుకంటే 50 రోజులుగా రైతులు సీజన్ ఇప్పుడు అంటే యాసంగి పంటేసి పొలాలు వేసే సీజన్లో భార్యా పిల్లలతోని కుటుంబాలతోని రోడ్ల మీదకి వచ్చి మానవారం చేసి ధర్నా చేసి నిరాహార దీక్ష చేసి భిక్షాటన చేసి అలాగే ర్యాలీలు చేసి ముగ్గులేసి కలెక్టరేట్ దగ్గర 8.5 గంటలు తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత అత్యధిక గంటలు కూర్చుండి నిరసన తెలియజేసింది. ఈ కామారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట 8.5 గంటలు 3000 మంది సుమారు నిరసన కూర్చున్నారు. అక్కడ బైఠాయించారు, అయినా కలెక్టర్ రాలేడు. అలాంటి ఉద్యమము కంటిన్యూగా 50 రోజుల నుంచి నడుస్తున్నది, అంటే డిసెంబర్ 1 నుంచి జనవరి 20 వరకు కంటిన్యూగా నడుస్తున్నది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడి పెట్టినాం, నిన్న బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇది రైతు విజయం. రైతులు ఒక్కతాటిపై ఉంటే ఏ రాజకీయ నాయకుడు పనిచేయడు, ఏ రాజకీయ నాయకుడిది కూడా ఏ ఆటలు కూడా పప్పులు కూడా ఉడకవు ఇందులో. అటువంటి పరిస్థితిలో ఇవాళ 8 గ్రామాల రైతులు ఏకం ఎప్పుడవుతారు? కారు వాళ్ళు చేసేది ఏమున్నది? మన ఇష్టమున్నట్టు రోడ్లు వేద్దాం, మన ఇష్టమున్నట్టు రిక్రియేషనల్ జోన్ చేద్దాం, మన ఇష్టమున్నట్టు ఇండస్ట్రియల్ జోన్ చేద్దామని అనుకుంటే వాళ్ళ రైతులందరూ ఏకమైన కదా. ఇది రాజకీయ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి తెచ్చుకోవాల్సిన అంశం. ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రజలతోని ఆటలాడుకోవచ్చు, కద్దరు బట్టలు వేసుకొని రేపు ప్రొద్దున డబ్బులు సంపాదించవచ్చు, ఒక క్వార్టర్కో బిర్యానీకో 2000కో ఓటేస్తారనుకున్న ప్రతి రాజకీయ నాయకుడికి చెప్పుతోని సమాధానం చెప్పిందే గానే భావిస్తున్నాను. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ మాస్టర్ ప్లాన్ ఇట్లా తయారు చేశారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు వేరేం కాదు, రాజకీయ నాయకుల భూములనే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా గమనించాలి. ఇవాళ ఏమన్నారు, మళ్ళా రద్దు చేస్తున్నాం, ఇది అధికారుల తప్పిదమని చెప్పి సింపుల్గా లీడర్లంతా పక్కకు జరిగారు. మరి కమిషనర్ ఏం సమాధానం చెప్తాడు? ఎవరండి డీటీసీపీ డైరెక్టర్ గారు రమేష్ బాబు గారు అని చెప్తున్నారు. ఆయన తప్పిదం మళ్ళీ జరిగింది అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ కౌన్సిల్ తీర్మానం చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్తారట. ఏమది ఇది? అసలు అర్థం కాలేదు. అధికారులకు అర్థం కావాలా? ఏ ఒకటే మున్సిపాలిటీ ఉందా రమేష్ బాబు గారికి, డీటీసీపీ డైరెక్టర్ గారికి ఒకటే మున్సిపాలిటీ ఉందా? 190 మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఉన్న 190 మున్సిపాలిటీల్లో కామారెడ్డిలో మాత్రమే ఆయన అత్తగారిల్లా అమ్మగారిల్లా, లేకుంటే సడ్డకుని సంపాదన ఏమన్నా ఉందేడా? ఆయన వచ్చి 4 ఎకరాలు ఇది పెట్టాలా, 10 ఎకరాలు అది పెట్టాలా, రోడ్లు ఇది పెట్టాలని చెప్పడానికి వీళ్ళు చేసిన తప్పిదాన్ని వాళ్ళ సింపుల్గా రాజకీయ నాయకులు అధికారుల మీద దోసేసారు. అధికారులు అర్థం చేసుకోవాలా? వాళ్ళు ఇచ్చే మోచేయి నీళ్ళకి ఆశపడ్డ అధికారులు మాత్రం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోవాలా? యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు గమనించాలి. ఒక్కటి కాదు, యావత్తు తెలంగాణలో అన్ని మున్సిపాలిటీల్లో ఈ మాస్టర్ ప్లాన్ ఒక్కసారి తీసుకొని మీరు చూడండి, లేదా వాళ్ళను మున్సిపల్కి పోయి కాపీ తీసుకోండి, వాళ్ళ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూడండి. ఆ మున్సిపల్కి సంబంధించిన రాజకీయ నాయకులో, ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులో భూములకు అనుగుణంగా మాత్రమే ఈ మాస్టర్ ప్లాన్లు జరిగాయి. ప్రభుత్వం కూడా ఇలా ఒక్క కామారెడ్డిని రద్దు చేయలేదండి. జగిత్యాలు చేశారు, భూపాలపల్లి చేశారు, నిజామాబాద్లో మొదలైంది. అలాగే జిల్లాల్లో ఎక్కడైతే మహబూబ్నగర్లో ఎక్కడైతే మున్సిపల్ ఉన్నాయో అక్కడ అన్నింటిలో ఇది మొదలవుతుందని ఒకే ఒక భయంతో ఇది రద్దు చేశారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి నుంచి.